అందరికీ నమస్కారం అండి. శ్రీశైల మల్లికార్జున దేవస్థానానికి 3 కిలోమీటర్ల దూరంలో కటకేశ్వరం పుణ్యక్షేత్రం ఉంది. ఈ పరిసరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యుల వారు నివసించారు. పరమేశ్వరుడు అటిక నుంచి అంటే ఉట్టి కొండపెంకు నుంచి వెలయడంతో ఈ ఆలయంలోని ఈశ్వరునికి అటికేశ్వరుడు అనే పేరు వచ్చింది. అదే క్రమంగా అటకేశ్వర స్వామిగా మారిపోయింది. ఇక్కడ చెంచులు ఆదివాసులు నివసిస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి పరిసరాలలో అనేక ఆశ్రమాలు మఠాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప చాలా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉండేవాడు. శ్రీశైలం సమీపంలో ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్న ఇతడు తన వృత్తిని చేసుకుంటూనే శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేస్తూ ఉండేవాడు. శివయ్య దర్శనానికి వెళ్లేవారు అక్కడ భోజనాలు చేసి ఆయనను కొనియాడుతూ ఉండేవారు. కుమ్మరి కేశప్ప పేరు అందరికీ పరిచితమైపోయింది. ఇది సహించలేని ఇరుగు పొరుగు వారు ఒకరోజు అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే అటికను కూడా పాడు చేశారు. అది చూసిన కేశప్ప తబోదిబోం అన్నాడు. శివరాత్రి పర్వదినం కావటంతో అతనికి ఏం చేయాలో పాలు పోక అలాగే దిగులుగా కూర్చుండిపోయాడు. ఇదే సమయంలో ఇరుగు పొరుగు వారు కావాలని భోజనం కోసం అతనింటికి యాత్రికులను పంపించసాగారు. అమ్మటానికి కుండలు లేవు, తయారు చేయటానికి అటిక లేదు. యాత్రికులను ఆహ్వానించిన కేశప్ప ఏం చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు అటికపైన శివుడు ప్రత్యక్షమై లోపలికెళ్ళి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్తాడు. శివుడి మాటలు విని శివుడికి నమస్కరించి లోపలికెళ్లిన కేశప్పకు అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపిస్తుంది. యాత్రికులకు కడుపు నిండా వడ్డిస్తాడు. అప్పుడు శివుడు అటికలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే అటికేశ్వరంగా పిలువబడింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. అటకేశ్వరం దేవాలయానికి వెళ్లే దారిలోనే పాలధార పంచదారలు కూడా ఉంటాయి. ఆది శంకరాచార్యులు చాలా కాలము ఇక్కడే తపస్సు చేశారు. ఒక బండపైన ఆయన కాళీముద్రలు కూడా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అటకేశ్వర ఆలయము శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అటకేశ్వర ఆలయాన్ని గురించి తెలుసుకున్నారు కదండి. ఈ ఆలయము తప్పకుండా దర్శించాల్సిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి.